తణుకు నియోజకవర్గం తణుకు గ్రామం నుంచి మాట్లాడుతామండి. పైడిపురి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గతంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆదిమిల్లి రాధాకృష్ణ గారికి సీట్ ఇచ్చారు. ఆయన అనేక అభివృద్ధి పనులు చేశారు. కాపు కార్పొరేషన్ కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా గ్రామ గ్రామాలను తిరిగి ప్రజలతో అతను కలిసిమెలిసి ఉండడం మేము అందరం కూడా సంతోషించాం. తర్వాత ఆయన ఏదో కారణాల చేత ఏదో వాటి మీద అంగీకరించవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత కారుమూరి నాగేశ్వరరావు గారికి అనే వ్యక్తికి ఈ గ్రామంలో ఇచ్చారు. ఇక్కడ టీడీఆర్ బాండ్ల ద్వారా కానీ కరోనా విషయంలో కానీ కరోనా విషయంలో ప్రతి షాపులు కూడా లంచం తీసుకోవడం కూడా ఆయన చేశారండి. ప్రజలను ఇబ్బందులు పెట్టారు. ఎవరైనా బిల్డింగ్ కట్టుకుంటే బిల్డింగ్ నిమిత్తం కూడా ఆయన ఇంత మాకు డబ్బు కావాలని అడగడం జరిగిందండి. అలాంటి వ్యక్తి మాకు ఈ తణుకు గ్రామ నియోజకవర్గానికి మాకు అవసరం లేదు, అలాంటి వ్యక్తితో మాకు పని లేదు. ఈ రోజుని ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ రోజున ఆదిమిల్లి రాధాకృష్ణ గారికి సీటుని అనౌన్స్ చేయడం చాలా ఆనందదాయకంగా తణుకు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. అది మంచి శుభపరిణామంగా భావిస్తున్నాం. ఈ రోజుని గెలిచిన వ్యక్తి తిరగలేదు నియోజకవర్గంలో, ఓడిన వ్యక్తి ఆదిమిల్లి రాధాకృష్ణ గారు. ప్రతి నియోజకవర్గం ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ప్రజల ముందు ఉండి ఈ రోజుని సీటును దక్కించుకునే అవకాశం చాలా జరిగింది. అలాగే జనసేనకి ఇస్తానని చెప్పేది మాట అన్నారు. అది ఎంతవరకు అనేది ప్రజల్లోంచి వాళ్ళు సర్వే చేసుకుని మళ్ళీ రాధాకృష్ణ గారికి బాగుంటుందని వీళ్ళ ఇరువురు ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, ఎవరికి ఇచ్చినా మేము చేస్తాం, మాకు అభ్యంతరం లేదు, ఒక తీసుకోవడం కూడా మాకు ఆనందదాయకం, చాలా సంతోషంగా ఉంది. ఇది తణుకు నియోజకవర్గ ప్రజలకు శుభపరిణామం కింద భావిస్తున్నాం. ఇది మంచి ఆశయంతో తీర్చేసి ఆదిమిల్లి రాధాకృష్ణ గారి మీద నమ్మకంతో ప్రజలు చాలామంది ఉన్నారు.